హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకుంటే ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ న్యూసెస్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో దేనికోసం చేస్తున్నానంటే, IIIT నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ అండ్ లాస్ట్ డేట్ అనేది రిలీజ్ అయింది. రిజల్ట్ అన్ని దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సిలబస్ ఏంటి, బయాలజీ ఎగ్జామినేషన్లో బయాలజీ ఎగ్జామ్ సబ్జెక్ట్ అనేది ఉంటుందా, అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ వీడియోస్లో పెట్టాను నేను. ఎవరైనా చూడలేనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చేయడానికి మీకు IIIT ఎగ్జామినేషన్ అనేది అప్లికేషన్ ఫామ్ అను 20th August నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన దగ్గర కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, ఉండవలసిన డీటెయిల్స్ ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసిన అన్ని డీటెయిల్స్ని కూడా మనం అయితే ఇప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడైతే నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను, అవన్నీ మీ దగ్గర అయితే ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూడండి. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ త్రూ www.rgukt.in. ఓకే, ఇంకా ఈ rgukt.in యాప్ అనేది, ఐ మీన్ పోర్టల్ అనేది ఇంకా మనకి ఫీ పేమెంట్ డీటెయిల్స్ చూపించడం లేదు, ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చూపించడం లేదు. ఎందుకంటే 20th morning 10 AM నుండి మనకి స్టార్ట్ అవుతుంది, కాబట్టి అప్పుడే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం లేదు. ఆ రోజు అయిన తర్వాత మీకైతే నేను ఎలా ఫిల్ చేయాలనేది మీకు ఎల్లుండి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలో అని చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కెప్ట్ రెడీ ఫర్ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకే, ఆన్లైన్లో మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్లో ఎక్కడ మీరు సబ్మిట్ చేయడానికి అయితే లేదు. సో హాల్ టికెట్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్ ఆఫ్ 10th class. ఈసారి మీకైతే హాల్ టికెట్ నెంబర్ లేదు. మీ అందరికీ తెలుసు మీకైతే హాల్ టికెట్ నెంబర్ 10th class సంబంధించింది లేదు, రోల్ నెంబర్ అయితే ఉండడం జరిగింది. ఆ రోల్ నెంబర్ ఏదైతే ఉందో దానికోసం అయితే మీరు ఎంటర్ చేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ప్రొవైడ్, అంటే ఇవన్నీ ఎంటర్ చేయాల్సినవి. ఇవైతే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండాల్సిన అవసరం లేదు, డేట్ ఆఫ్ బర్త్ మీ అందరికీ తెలుసు కాబట్టి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్. సో వీళ్ళు ఎవరైనా ఓసీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మీకైతే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అయితే మీరు IIIT అప్లికేషన్ మీద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లేదు అన్నా, లేదు అనుకున్నట్టయితే మీరు ఎలాంటి డౌట్ కింద కమెంట్ చేయవచ్చు నాకు. సో ఏంటి అంటే, మీ దగ్గర లేదు అనుకున్నట్టయితే వెంట వెంటనే మీరైతే ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ బీసీలో ఉన్న ఏ నుండి ఈ వరకు కేటగిరీస్ అందరూ కూడా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి. సో మీ దగ్గర లేదనుకున్నట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెంట వెంటనే రేపే మీ పేరెంట్స్ దగ్గర తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే వాళ్ళు 15 డేస్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. సో అంతవరకు అంటే మా IIIT నోటిఫికేషన్ క్లోజ్ చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకున్న 1 డేకో ఆర్ వెంట వెంటనే మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే వాళ్ళు జనరేట్ చేసేస్తారు. ఆ నెంబర్ అయినా తీసుకొని అట్లీస్ట్ ఆ నెంబర్నైనా ఈ IIIT నోటిఫికేషన్ ఏదైతే అప్లికేషన్ ఉందో దానిలో ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చిన తర్వాత మీరైతే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ నేను చెప్పాలనుకుంటుంది. అండ్ అలానే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ ఏదైతే మీకు 12-డిజిట్ ఆధార్ నెంబర్ ఉంటుందో అది మీరైతే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మీరు అది కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే క్యాప్, పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే స్టూడెంట్స్ రిజర్వేషన్ మీకు ఈ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అయితే ఉన్నట్టయితే మీకు స్పెషల్ రిజర్వేషన్ అనేది ఎంతో కొంత వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మనమైతే మీకు ఏదైతే ఆ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. ఒకవేళ ఉన్నట్టయితే ఎలిజిబుల్ అయితే ఎస్ అనివ్వండి, లేదనుకున్నట్టయితే నో అనివ్వండి. దానికి సంబంధించిన కొన్ని మీకు ఒకవేళ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి మీకు క్యాప్ ఆర్ ఎన్సీసీ స్పోర్ట్స్లో ఏదో ఒక సర్టిఫికేట్ ఎన్సీసీ ఉందాం అనుకుందాం, ఎన్సీసీ ఉంటే అక్కడ ఎలిజిబుల్ అని ఎస్ మార్క్ టిక్ చేసిన తర్వాత ఎన్సీసీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో అందుకనే ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రెడీగా ఉంచుకోవడం బెటర్. సో అందుకనే ఐ మీన్ ఎన్సీసీ అంటే ఎన్సీసీ అనే కాదు, మీ దగ్గర ఏ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే ముందే నేను చెప్పే అన్నీ కూడా మీ దగ్గర అయితే ఒక దగ్గర పట్టుకొని అన్నీ చూసుకొని వెంట వెంటనే అప్లికేషన్ అయితే నింపండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నప్పటికీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ హూ క్లెయిమ్ స్కాలర్షిప్. సో ఇప్పుడైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు ఉండాలంటే మీ ఫాదర్ ఏదైతే ఫ్యామిలీ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ పేరు మీద ఉండాలి. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏమనుకుంటారు అంటే, ఆ ఇన్కమ్ అంటే నాకు రాదు కదా, నాకు రాదు కాబట్టి మా ఫాదర్ తెచ్చేద్దాం అనుకోకూడదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి రాదు నిజమే, ఇది మీకు స్కాలర్షిప్ కోసం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ పేరు మీద ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుందో ఏమడుగుతుందో తెలీదు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర
మీ పేరు మీద ఉన్నది అయితే అక్కడ ఇవ్వండి అప్లికేషన్ ఫామ్లో. ఇన్ కేస్ మీ పేరు మీద లేనట్టయితే ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్కి నేను మీ సేవలు అప్లై చేయమన్నానో అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కూడా మీరైతే అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గరైనా లేనట్టయితే ఫస్ట్ అయితే మీరు జడ్జి ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళైతే నోటరీ చేస్తారు. ఆ నోటరీ అనేది చేసిన తర్వాత ఆ నోటరీని అండ్ అలానే సమ్ అదర్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలానే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం మనకు వచ్చింది కాబట్టి మీ వాలంటీర్స్ ద్వారా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు రెండు ఒకేసారి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ 15 డేస్లో వస్తుందా రాదా అంటే రాదు, ఇంత బేగా అయితే రాదు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే వస్తుంది వెంటనే అప్లై చేయగానే, ఆ నెంబర్ని తీసుకొచ్చి ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ అడిగితే మాత్రమే మీకు ఇక్కడ మ్యాండేటరీగా అప్లికేషన్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ అడగపోయినట్టయితే నో ప్రాబ్లం. బట్ అయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో ఏమేమి కావాలి అని మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం చెప్తున్నాను. మీ దగ్గర ఉన్నట్టయితే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. లేనట్టయితే ఖచ్చితంగా రేపే వెళ్ళి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అవి వచ్చిన తర్వాత నెంబర్ని మీరైతే ఆ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయండి. ఓకేనా? తొందరగా అయిపోవాలని చెప్పి కంగారు పడి 20th ఎనేబుల్ అవ్వగానే మీ దగ్గర ఏం లేకపోయినా ట్రై చేయకండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి, ఎందుకంటే అన్నీ ఉంటేనే పర్ఫెక్ట్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇది ఇంతవరకు చెప్తున్నాను. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. ఓకే, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అర్థం. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది బీసీ అండ్ అలానే ఓసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఎవరికైతే రిజర్వేషన్ లేదో ఇంతవరకు కూడా 10% రిజర్వేషన్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ మీ IIIT మీ కట్ ఆఫ్ ర్యాంక్ మీరు రీచ్ కాకపోయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎంతో కొంత అడ్వాంటేజ్ అనేది మీకు ఉంటుంది. ఎవరైనా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ కావడానికి ఏంటి అనేది మీరు కనుక గూగుల్లో టైప్ చేసి చూసినట్టయితే ఎలిజిబిలిటీ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మీరు అయితే టైప్ చేయండి. టైప్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మీరు అర్హులో కాదా, ఎలిజిబిలిటీ ఆర్ నాన్ ఎలిజిబిలిటీ అనేది మీరే చూసుకొని ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడబ్ల్యూఎస్ ఏంటి అంటే సర్టిఫికేట్ మీ దగ్గర 1 lakh కన్నా బిలో ఇన్కమ్ అయితే ఉండాలి, మీ ఫాదర్ ఎంప్లాయ్ ఇన్కమ్ అనేది. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే అసెట్స్ ఏమి ఉండకూడదు, భూములు కానీ అలాంటివి ఏమి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా ఒక పర్టికులర్ లిమిట్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఇవన్నీ మీ దగ్గర లేకపోతేనే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 10% రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరైతే రెడీ చేసుకోండి ఇన్కమ్ ఆన్లైన్ అప్లికేషన్కి. అండ్ అలానే వైట్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్, అదే వైట్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డ్ని పట్టుకొని ఉంచండి అప్లికేషన్కి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇదైతే పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్లు ఎందుకు అడుగుతున్నారనేది నాకు తెలీదు. ఇదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. బట్ వీళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్ చూడండి ఇక్కడ ఏం రాశారు, నేను చెప్తున్నవన్నీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కెప్ట్ రెడీ ఫర్ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. సో నేను చెప్తున్నవన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలి మీ దగ్గర అని చెప్తుంది కాబట్టి. సో అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ, ఇదంతా అవ్వాలి కాబట్టి మీకు ఇవన్నీ అడుగుతుంది కాబట్టి జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే మీకు ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అండ్ అలానే స్టడీ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ బై తోస్ క్లైమింగ్ లోకల్ కేటగిరీ ఫర్ డీటెయిల్స్ ఈ యాంగ్జెట్ యూ అని చెప్పి ఉన్నది. మీకైతే ఈ PDF నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలనుకున్నట్టయితే, దానిలోకి వెళ్ళి మీరైతే ఖచ్చితంగా చూసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు మీకు తెలుసు కదా, ఇల్లుకి సంబంధించింది ఏదో ఏంటుంది దానికి సంబంధించింది అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడైతే మీ దగ్గర ఉండాలి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ కోసం నేను చెప్పేది. అండ్ అలానే ఎలా ఫీ పే చేయాలి, ఫీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. తప్పకుండా నేను చెప్పే ప్రతి డీటెయిల్ అండ్ ప్రతి ఏమంటారు దాన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఉంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.